वेलकम टू क्यूटी टीएलएमएन क्रिएशंस वीडियो मन भिन्न चित्रा एंपिक चेयट मन किंदट वीडियो रे वीडियो भिन्न चित्रा ये विधा एंपिक चुस्कना कदा चिल्ड्रन मरी वीडियो इंको मिगली दाँ विधा अंत इंका कोई अक्षर अंके समान धर्म वीटने ये विधा गुर्ति वीडियो मन चूदा ये विधा गुर्ति అంటే ఏ ధర్మాలు ఇస్తారు అనే చూద్దాము. చూడండి ఇక్కడ అక్షరాలు అంకెలలో ఉన్న సమాన ధర్మం ఏ విధంగా ఉంటాయంటే ఏ బి సి డి అనే విధంగా ఒకే భాషకు చెందిన పదాలు ఇస్తారు. ఇస్తే ఏ విధంగా చేయాలనేది మనము చూద్దాము. ఎస్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఎఫ్ జెడ్ ఈ ఇచ్చినారు. మరి ఇందులో ఏది భిన్న చిత్రంగా మనము ఎంచుకోవాలి అంటే చూడండి ఇక్కడ భిన్న చిత్రం చేయడం చాలా ఈజీ, కాకపోతే కొంచెం మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి ఏలో ఒకటి రెండు మూడు అంటే త్రీ లైన్స్ ఉన్నాయి ఏలో. అదే విధంగానే ఎఫ్లో కూడా వన్ టూ త్రీ త్రీ లైన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి వన్ టూ త్రీ త్రీ లైన్స్ ఉన్నాయి. సో ఈ మూడు ఆప్షన్స్లో కూడా అన్నింటికి మూడు మూడు లైన్స్ అంటే త్రీ లైన్స్ చొప్పున ఉన్నాయి. అయితే ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లైన్స్ ఉన్నాయి ఈకి. అందువల్ల ఇది ఈ మూడింటి కన్నా కూడా భిన్నంగా ఉంది. కాబట్టి మనం దీనిని భిన్న చిత్రంగా ఆడ్ వన్ అవుట్గా దీన్ని మనము బబుల్ చేసుకుంటాం. అదేవిధంగానే ఈ క్వశ్చన్ని గమనించండి. ఏ ఐ ఎల్ డి ఇచ్చినారు. మరి అయితే ఇందులో ఏది భిన్న చిత్రం, ఏ విధంగా మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి అంటే చూడండి ఇక్కడ మనం ఏం చేయాలంటే లైన్స్ చూసుకోవాలి. ఏలో లైన్స్ ఉన్నాయి, ఐలో లైన్స్ ఉన్నాయి, ఎల్లో కూడా లైన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ డికి మాత్రము లైన్స్ లేవు. ఇది కర్వ్డ్గా ఉంది అంటే వక్రరేఖలతో ఉంది. కాబట్టి దీన్ని మనము ఆడౌట్గా చేసుకోవాలి. అంటే దీన్ని సమాధానంగా భిన్న చిత్రంగా ఎంచుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనము ఇవేమైనా అచ్చులా హల్లులా అంటే ఓవల్సా లేకపోతే కాన్సనెంట్సా కూడా చూసుకోవాలి. కానీ అలా చూసుకున్నప్పటికీ ఇందులో మనకి ఓవల్స్ కనిపించడం లేదు, కనుక లైన్స్ మాత్రమే తీసుకోవాలి. ఇందులో త్రీ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి. బట్ డిలో లైన్స్ లేకోకుండా అంటే ఒక లైన్ వస్తూ కర్వ్ లైన్ వచ్చింది, వక్రరేఖ వచ్చింది. కాబట్టి దీన్ని మనము భిన్న చిత్రంగా ఎంపిక చేసుకుంటాం. ఈ క్వశ్చన్ని గమనించండి. ఈ యువిఐ ఇచ్చినారు. మరి దీన్ని ఏ విధంగా చేయాలి మనం అంటే చూసుకుంటే ఇవి అచ్చులు అంటే ఇంగ్లీష్ ఓవల్స్ ఉన్నాయి కదా మన ఆల్ఫాబెట్లో ఏఈఐఓయు అని. సో ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఈ ఉంది, ఐ ఉంది, యు ఉంది, వి మనకు అచ్చులలో లేదు. ఇది కాన్సనెంట్ కాబట్టి ఇది అచ్చుల కంటే డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనం దీనిని ఆడౌట్ చేసేసి ఆన్సర్గా చూసుకుంటాం వి అనేది. ఓకే చిల్డ్రన్, ఇది చూడండి ఇక్కడ ఎం డబ్ల్యూ ఈ లాగా ఒక సంఖ్య గల గీతలతో ఏర్పడే అక్షరాలను ఇచ్చుట అంటే ఒకే సంఖ్య గల గీతలతో ఏ విధంగానే చూద్దాము. ఎస్ ఈ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు చెప్పుకున్నాము మనం ఆల్రెడీ. అదేవిధంగానే ఇక్కడ జెడ్ ఈ హెచ్ కే ఉన్నాయి. జెడ్ అనేది త్రీ లైన్స్తో ఉంది, ఇది ఫోర్ లైన్స్తో ఉంది, హెచ్ త్రీ లైన్స్, కే కూడా త్రీ లైన్స్. మరి ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది మనకు భిన్నంగా ఉంది అంటే ఫోర్ లైన్స్ ఉండే ఈ మనకు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనము ఆన్సర్గా చేసుకుంటాం. అదేవిధంగానే ఇక్కడ చూడండి బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, స్క్వేర్స్, క్యూబ్స్, ఒకే సంఖ్యతో హెచ్చించబడే సంఖ్యలు, ఒక సంఖ్యకుండే కారణాంకాలు మొదలైనవన్నీ కూడా ఇస్తారు. వాటిని ఏ విధంగా మనము ఆన్సర్గా చూస్ చేసుకోవాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాము.
क्वेश्चन ने गमन गमन मन को 27 120 64 8 ఉన్నాయి. ఒకసారి మనము వీటికి అన్నిటికి ఎటువంటి సంబంధం ఉందో రిలేషన్ ఎటువంటిది ఉందో గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. చేస్తే ఇందులో అన్నీ కూడా సంయుక్త సంఖ్యలే ఉన్నాయి. అంటే ఏదో ఒక సంఖ్య చేత ఇవన్నీ కూడా నిశ్శేషంగా భాగించబడతాయి అని. ఏవేవి భాగించబడతాయి? 27 అనేది 3తో 3తో భాగించబడుతుంది, 9తో భాగించబడుతుంది సరే అని అనుకుంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా 9తో భాగించబడతాయా లేదా అని చూసుకోవాలి. అయితే ఈ 9తో ఇది భాగించబడదు, ఇది కూడా 9తో భాగించబడదు, ఇది కూడా భాగించబడదు. కాబట్టి ఇది 1తో 9తో భాగించబడుతుంది. మరి ఇవన్నీ దేనితో భాగించబడతాయి అనుకుంటే ఇది 8తో భాగించబడుతుంది కదా, 8 1 8 అని, ఇది 8 64 అని భాగించబడుతుంది. మరి ఇది కూడా 15 120, 8 15 120. అంటే ఈ మూడు కూడా 8 చేత నిశ్శేషంగా భాగించబడుతున్నాయి, కానీ ఇది మాత్రము భాగించబడటం లేదు. అలా కూడా మనము ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి ఈ మూడింటికన్నా ఇది భిన్నంగా ఉంది. కాబట్టి ఈ 27ని మనము ఆన్సర్గా చూస్ చేసుకుంటాం, భిన్న చిత్రంగా ఎంపిక చేసుకుంటాం. ఈ క్వశ్చన్ని గమనించినట్లయితే మనము 11 41 49 17 వీటిని గమనిస్తే మనకు ఒకటే విషయమే గుర్తుకొస్తుంది, ఎందుకంటే ఇవన్నీ సంయుక్త సంఖ్యలు కాదు అని. చూడండి, 11 41 49 17 49 మాత్రము 7 7 49 ఏడు చేత భాగించబడుతుంది. ఇంకా ఇవి ఏవి కూడా దేని చేతను భాగించబడవు, ఒకటి చేత మాత్రమే భాగించబడుతున్నాయి. కాబట్టి వీటిని ప్రధాన సంఖ్యలు అంటాం మనం. అంటే 11 ప్రధాన సంఖ్య, 41 ప్రధాన సంఖ్య, 17 కూడా ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబరే. కాబట్టి ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్, 49 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్. సో దీన్ని మనం ఆన్సర్గా మనము చూస్ చేసుకుంటాం. ఇచ్చిన సంఖ్యలు ప్రైమ్ నెంబర్సా కాంపోజిట్ నెంబర్సా అని మనము చూసుకొని ఆన్సర్ని ఎంచుకుంటాం అన్నమాట. ఓకే చిల్డ్రన్, ఒకసారి ఈ క్వశ్చన్ని గమనించండి. ఇందులో యారో మార్కు ఎలా తిరుగుతోంది, ఇటువైపు తిరుగుతోంది, ఇలాగే తిరుగుతూ ఇలాగే వస్తుంది. చూడండి, ఇది ఇలాగే వచ్చింది, మరి ఇటు అవునా, ఇలా కిందికి కిందికి ఇలా వస్తుంది. అంటే ఈ విధంగా తిరుగుతుందంటే మనకు యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఇలా తిరిగితే యాంటీ క్లాక్ వైజ్, అలా కాకుండా ఇలా తిరిగింది అనుకోండి, ఇట్లా దీన్ని క్లాక్ వైజ్ అంటాం. గడియారం ముళ్ళు తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని మనము క్లాక్ వైజ్ అంటాము. దానికి ఆపోజిట్ తిరిగితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్. అపసవ్యదిశ, సవ్యదిశ, ఇదేమో సవ్యదిశ, ఇదేమో అపసవ్యదిశలో తిరుగుతున్నాయి. సో మనం దిశలు కూడా ఒకసారి డైరెక్షన్ చూసుకుంటే ఇది ఏ దిశలో తిరుగుతుంది, ఇది అంటే యాంటీ క్లాక్ వైజ్. ఈ యాంటీ క్లాక్ వైజ్లో ఇది తిరుగుతూ ఉంది. చూడండి, సేమ్ అట్లనేది కూడా యాంటీ క్లాక్ వైజ్లోనే తిరుగుతుంది. ఇది మాత్రము క్లాక్ వైజ్ సవ్య దిశలో తిరుగుతూ ఉంది. కనుక ఈ మూడింటికన్నా ఇది డిఫరెంట్గా ఉంది, భిన్నంగా ఉంది. కాబట్టి దీనికి మనము ఆన్సర్గా మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సేమ్ అటువంటిదే ఈ క్వశ్చన్ కూడా గమనించండి. ఒకసారి గమనిస్తే ఇది ఇటువైపు వెళ్తూ ఉంది, అంటే గడియారపు ముళ్ళు ఏ పక్క తిరుగుతుందో అటువైపే పోతూ ఉంది ఇది. కాబట్టి ఇది మనము క్లాక్ వైజ్ అంటాం. ఇది చూద్దాము, ఇది మాత్రము ఇటు తిరుగుతుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశలో ఇది తిరుగుతుంది. సో అదేవిధంగానే ఇది కూడా అపసవ్య దిశలోనే, ఇది ఇక్కడ ఉండేది ఇక్కడ నుంచి ఇటుకు వచ్చింది, అపసవ్య దిశలో తిరుగుతుంది, ఇది ఇలాగే ఇక్కడికి వచ్చింది. సో ఈ మూడు కూడా యాంటీ క్లాక్ వైజ్లోనే తిరుగుతున్నాయి, ఇది మాత్రము క్లాక్ వైజ్ తిరుగుతుంది. కాబట్టి ఈ 4 ఇంటిలో కూడా ఇది డిఫరెంట్గా ఉంది, భిన్నంగా ఉంది. ఈ 3 ఇంటికంటే ఇది భిన్నంగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా మనం చూస్ చేసుకుంటాం. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మనము ఈ భిన్న చిత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట. అయితే కొంచెం ప్రాక్టీస్ చేయాలి, చేస్తే మీరు ఈజీగా ఈ భిన్న చిత్రాన్ని మీరు గుర్తిస్తారు. ఓకే చిల్డ్రన్, మరి
మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా అవసరమైనా కూడా నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకే చిల్డ్రన్, మీరు మళ్ళీ మరి మన ఛానల్ని ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మిగిలిన పిల్లలకు కూడా చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వీడియోలో పోలిక చిత్రం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాము. అంటిల్ దెన్ బై చిల్డ్రన్.